నిన్న అరుణ్ రమేష్ గారు మాట్లాడుతూ నేను ఆయనకు వెన్నుపూట పొడిచానని ఒక మాట మాట్లాడాను. నాకు అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 1994లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయి మంత్రి అయినప్పుడు అరుణ్ రమేష్ గారు టీడీపీలో ఒక సామాన్య కార్యకర్త, నాతోనే ఉండేవాడు. ఆ రోజులలో ఒక దళితుణ్ణి క్లాస్ 1 కాంట్రాక్టర్ చేయాలని నేను ఆలోచించి రమేష్ను గుర్తుపెట్టుకో, ఈరోజు నేను చెప్పవలసి వస్తుంది కాబట్టి, రివీల్ చేయవలసి వస్తుంది కాబట్టి చేస్తున్నా. నేను మంత్రిగా మా ఇంటికి అప్పటి చీఫ్ ఇంజనీర్ను ఇరిగేషన్ రమేష్ను ఇద్దరిని కూడా బ్రేక్ఫాస్ట్కి పిలిచి ముగ్గురం కూడా కూర్చొని, రమేష్ నా తమ్ముడు, మీరేం చేస్తారో నాకు తెలియదు, మా దళితుడు కూడా క్లాస్ 1 కాంట్రాక్టర్ కావాలి, దానికి ఎట్లా మీరు సహకరిస్తారో చెప్పండి అంటే, జైత్యాల ఎస్ఆర్ఎస్పి వర్క్స్ ఆయన వేరే వాళ్ళ పేరు మీద ఉంటే అవి టర్మినేట్ చేసి రమేష్ ద్వారా చేపించి ఆయనను క్లాస్ 1 కాంట్రాక్టర్గా నేను ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు చేశాను. మర్చిపోయినవా రమేష్? అన్యాయం కాదా ఇది? పోనీ నిన్ను క్లాస్ 1 కాంట్రాక్టర్ చేశాను, నాకేమైనా డబ్బులు ఇచ్చావా? చెప్పు ఇప్పుడు ఓపెన్గా, పలానా రోజున సీనియర్ గారికి పలానా వర్క్ విషయంలో 1,00,000 రూపాయలు ఇచ్చిన, లేకుంటే పలానా వర్క్ విషయంలో 50 లక్షలు ఇచ్చిన, ఇంకో దగ్గర 10 లక్షలు సీనియర్ గారికి ఇచ్చిన అని చెప్పు. ఇంత ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను, ఇంత ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎన్నడైనా ఏ రోజైనా నీకు పనులు ఇప్పించి నేనేమైనా కమిషన్ తీసుకున్నాను? ఎన్నడూ తీసుకోలేదు. ఆయనను కాంట్రాక్టర్గా పెంచడమే కాకుండా రాజకీయంగా కూడా ఆయనకు అవకాశం వచ్చినప్పుడు 2014లో ఆయన విజయం కొరకు నేను ప్రచారం చేశాను. 2018లో మళ్ళీ ఆయన విజయం కొరకు నేను ప్రచారం చేశాను. తిరిగి నేను కారణాలు ఏమైనా 2023లో నన్ను పిలవలేదైనా, నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేను పోలేకపోయినా, వాస్తవంగా నన్ను పిలవలేదు. ప్రజలకు నీ మీద నీ వ్యవహార శైలి పైన మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని నువ్వు వ్యవహరించిన తీరు పైన, ఓఆర్ఆర్ అలైన్మెంట్ చుట్టూ నువ్వు చేసిన భూ కబ్జాలను చూసి భయపడిపోయి నేను ఊళ్ళో కూడా రానియలేదు కదా. కొన్ని ఊళ్ళో కూడా నేను ఎంట్రీ రానియాలి. ఎన్ని రకాల ఆందోళన చేసినో తెలుసు. వాటన్నిటి కారణాల వల్ల నువ్వు ఓడిపోయినావు. నేను ఎన్నడూ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి విధానానికి కట్టుబడి ఉన్నానే తప్ప ఎవరికి వెన్నుపోటు పడవలేదు. ఆ మాటకు వస్తే, నా ద్వారా ఎదిగిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు. నేను పెంచిన అరుణ్ రమేష్ నాకు వెన్నుపోటు పొడిచాడు. ఎందుకు అంటే, బీఆర్ఎస్ టికెట్ ఆయనకి ఇవ్వమని అడిగాను. మేమందరం కూడా యునానిమస్గా బీఆర్ఎస్ టికెట్ ఆయనకే ఇవ్వమన్నాం. కానీ మా మాట వెనుకుంటూ వెళ్ళిపోయాడు, టికెట్ తెచ్చుకున్నాడు. నీకు వెన్నుపోటు పొడవలే, నీకు అన్యాయం చేయలే, నీకే టికెట్ ఇవ్వమని చెప్పాము మేము. కేసీఆర్ ముందట, రమేష్ ముందట, అందరి ముందట రమేష్కే టికెట్ ఇవ్వమని అందరం చెప్పాం. నువ్వు వెన్నుపోటు పొడిచి పార్టీ మారి, నువ్వు పార్టీ మారి పార్టీ మారిన ఇతరుల మీద నువ్వు మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? నువ్వు కూడా పార్టీ మారినావు కదా. 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి కాంట్రాక్ట్లు తీసుకొని రియల్ ఎస్టేట్ చేసి దందాలు చేసి డబ్బులు సంపాదించుకొని నువ్వు కూడా పార్టీ మారినావు కదా. నువ్వు ఇంకోరి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? కాబట్టి ఇంత నీచ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఓటమి భయంతో ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది.